ఎన్టీఆర్ జిల్లా కంజికచర్లలో జరిగిన రెండు వరుస చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని నందిగామ ఏసీపీ కార్యాలయంలో డీసీపీ జాషువా సమక్షంలో మీడియా సమావేశం చేశారు. పెండ్యాల ఎంపీపీ స్కూల్ హెచ్ఎం గా పనిచేస్తున్న కృష్ణవేణి మెడలో 9వ తేదీ ఆటో డ్రైవర్ ఆమెను చంపుతానని బెదిరించి ఆమె మెడలోని 40 గ్రాముల నానుతాడును 8 గ్రాముల చైన్ తెంపుకుని వెళ్లగా కృష్ణవేణి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలాజీ ప్రవీణ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 144,000 రూపాయలు విలువైన వస్తువులు రికవరీ చేసినట్లు తెలిపారు. ఎంపీపీ స్కూల్ హెడ్ మాస్టర్స్గా పనిచేస్తున్నారు. అటు స్కూల్కి బయలుదేరి ఆటో కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ఈ ఇద్దరు ముద్దాయిలు అర్జా బాలాజీ 21 ఇయర్స్, ప్రవీణ్ కుమార్ 31 ఇయర్స్, ఈ ఇద్దరు ముద్దాయిలు ఒక ఆటో వేసుకొని వచ్చి ఆమెని ఆటో డ్రైవర్స్గా ఆమెని స్కూల్లో దిగబెడతామని చెప్పి ఆమెను ఎక్కించుకొని ఫస్ట్ బాలాజీ, తర్వాత మార్గ మధ్యంలో రెండవ ముద్దాయి అయిన ప్రవీణ్ ఎక్కి ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళిన తర్వాత ఆమెని ఒక తలకి ముసుగు లాంటిది కప్పి ఈ ఆమె మెడలో ఉన్న గోల్డ్ని రాబరీ చేయడం జరిగింది. దీని మీద ప్రత్యేక బృందాలు ఫామ్ చేసి ఇమీడియట్గా సిఐ రూరల్ నాగేంద్ర వారి బృందాలు ఛాలెంజ్గా తీసుకొని ఈ ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి ఆ ఇంటాక్ట్ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో వారం రోజుల్లోనే వేగంగా స్పందించి ఇద్దరు ముద్దాయిల్ని సీజ్ చేసి వారు నేరానికి వాడిన ఆటోని అట్లాగే లాస్ అయిన ప్రాపర్టీని సీజ్ చేసినందుకు వారందరికీ రివార్డ్ రోల్స్ ప్రకటిస్తున్నాము. అంతేకాకుండా ఈ ముద్దాయిలపైన రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. రౌడీ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపై కఠిన విధంగా ఈసారి నిరంతరం నిఘా పెట్టి వాళ్ళని గమనిస్తూ ఉంటాం. ఇది ఒకటి. రెండవ కేసు 12వ తారీఖున ఈమె మహాలక్ష్మి అని ఆమె భర్తతో కలిసి మోటార్ సైకిల్ మీద ప్రయాణిస్తుండగా ఈ ముద్దాయిలు షేక్ సుబానీ 27 ఇయర్స్, నవీన్ కుమార్ 23 ఇయర్స్, ఈ ఇద్దరు ముద్దాయిలు మోటార్ సైకిల్పై వచ్చి ఈమె మెడలో చైన్ని స్నాచ్ చేయడం జరిగింది. దీనిని కూడా తక్షణం ఛాలెంజ్కి తీసుకొని కొంత టెక్ వాడి టెక్ లీడ్స్ ద్వారా వీరిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిపైన కూడా ఇద్దరిపైన రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. ఈ నేరాలకు పాల్పడే వారిపై షీట్స్ ఓపెన్ చేస్తాము, వాళ్ళని సర్వేలెన్స్లో పెడతాము, వారి డేటా అంతా తీసుకోవడం జరిగింది. ఈ కేసులో కూడా సుబాని నవీన్ వాళ్ళ వద్ద వాళ్ళ కస్టడీలో నుంచి ఈ స్టోలెన్ ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఈ రెండు కేసెస్లో క్రైమ్ బృందాలు నందిగామ రూరల్ పోలీస్ స్టేషన్లోని క్రైమ్ బృందాలు చాలా అగ్రెసివ్గా స్మార్ట్ వర్క్ చేశాయి. వారికి రివార్డ్ రోల్స్ విజయవాడ కమిషనర్ కాంతిరాణా గారు వారికి రివార్డ్ రోల్స్ ప్రకటించారు. ఒకటి. రెండవది, ఇకపై ఈ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలలో నిఘా పెంచాము. మరికొన్ని సీసీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేస్తున్నాము. ఈ సందర్భంగా అందరికీ మేము చెప్పేది ఏంటంటే దిశ యాప్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏదైనా ఎటువంటి